రోజుల్లో వినాయక చవితి వస్తుంది, మనమేమో ఏర్పాట్లన్నీ చేయాలి కదా. అసలు ఇంకా చందాలు వసూలు చేయడమే అవ్వలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు కేవలం ర్యాంపేజ్ మావ దగ్గర ఉన్నదే, దాంతో ఎలా చేస్తామబ్బా? నాకేం అర్థం కావట్లేదే. ఇంతకీ ర్యాంపేజ్ మావ ఎక్కడ? అసలు వీళ్ళంతా ఎక్కడున్నారు? వీళ్ళ కొద్దికి కూడా పని మీద బాధ్యత లేదు. ఒరే డోరేమాన్, నోబిత, ఓ లిటిల్ సింగం, ఏం చేస్తున్నారు ఇక్కడ? మనకి అసలు టైం లేదు, ఎల్లుండే వినాయక చవితి. అవునరా సింగం, తెలుసు ఎల్లుండే వినాయక చవితి, కానీ మనకి చందాలు ఎవరు ఇవ్వలే కదరా. అసలు మనం ట్రై చేయలే కదరా, మనం వెళ్ళి అడుగుదాం పదండి ఇప్పుడు. అసలు లేట్ చేయొద్దు లిటిల్ సింగం, నువ్వు రావాలి, నోబిత నువ్వు కూడా. అవును నేను వస్తాను, నేను వస్తాను రా సింగం. సరే పదండి, అందరం మా దగ్గరికి వెళ్దాం. గాయస్ ఇప్పుడు మనం ఒక శుభకార్యం చేయబోతున్నాం, దానికి ఎలాంటి విఘ్నతలు తిరగకుండా ఉండాలంటే మీరు త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. ఒరే డోరేమాన్ పదండి రా మా దగ్గరికి వెళ్దాం. రాంపేజ్ మామా, ఓ రాంపేజ్ మామా, రాంపేజ్ మామా, రాంపేజ్ మామా. హా చెప్పరా సింగం. అదే మామా, ఇంకో 2 రోజుల్లో వినాయక చవితి, మరి మనం ఏం చేద్దాం? చందాలేమో ఇంకా వసూలు కాలేదు. హా నేను చెప్పాను కదరా, నా దగ్గర ఉన్న డబ్బుతో నేను కొంచెం చూసుకుంటానని, మిగతా వెళ్ళా. హా మామా, అందుకే మేమందరం ఇప్పటి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం చందాలు వసూలు చేయటం. మేము వెళ్ళి చందాలు వసూలు చేసుకుని వస్తాము. హా సరేరా, కానీ జాగ్రత్త, ఒకవేళ ఎవరైనా చందా ఇవ్వము అంటే ఎక్కువ ప్రతిలాడకండి, వదిలేయండి. చందాలు ఇచ్చేది ఇవ్వండి వాళ్ళ ఇష్టం, మీరు మాత్రం ఫోర్స్ చేయొద్దు, సరేనా? హా అలాగే మామా. హా అలాగే మామయ్య. సరే డోరేమాన్, నోబిత, లిటిల్ సింగం పదండి పోదాం. మామా నేను నీ కార్ తీసుకొని వెళ్తాము. హా సరేరా తీసుకెళ్ళండి, నాకేమైనా పని ఉంటే నేను వేరే వెహికల్ చూసుకుంటాలే. హా ఓకే, థ్యాంక్ యూ మామా, రండి వెళ్దాం, రండి త్వరగా వచ్చి కార్ ఎక్కండి. హా ఎక్కుతున్నాం రా సింగం. ఊరి ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేద్దాం రా? రే ఉందిరా సింగం, మనం ఇంటింటికి వెళ్ళి అడుగుదాం, లేదంటే బయట కనిపించే వాళ్ళని అడుగుదాం, ఏమంటావు? హా అలాగే డోరేమాన్, నాకు ఇప్పుడు ఇంటింటికి తిరిగి అడిగితే ఇస్తారేమో అని నమ్మకం లేదు, ఎందుకంటే ఎవరెవరు ఎలాంటి పనులు ఉన్నారో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే జనాలు ఎక్కువగా ఉన్న దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఒకవేళ వాళ్ళు ఇస్తే తీసుకుందాం, సరేనా? హా సరేరా సింగం, అందరం ట్రై చేద్దాం. హా అలాగే డోరేమాన్, అందరం ట్రై చేద్దాం. ఒరే సింగం, ఎంత దూరం వెళ్తావురా, ఇక్కడైనా ఆపు, మనం అడగడం స్టార్ట్ చేద్దాం. హా సరేరా డోరేమాన్, ఆగు. ఒరే ఇక్కడ పెట్రోల్ బంక్ లో అడుగుదాంరా, ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, నువ్వు అక్కడ అడుగు, నేను ఇక్కడ అడుగుతా. హా సరేరా. అక్క అక్క, మేము వినాయకుని నిలబెట్టాలనుకుంటున్నాం, మాకు కొంచెం చందా ఇస్తారా? హే బాబు, మేము కూడా నిలబెడుతున్నాం, మేము చందా ఇవ్వము. ఓ అలాగా, అయితే ఓకే. ఒరే డోరేమాన్, అక్కి ఇవ్వదంట. ఆగురా, నేను అక్కడ అడిగి వస్తా వాళ్ళని. గాయజీ అంకుల్ ఇస్తాడో ఇప్పుడు అడుగుదాం. అంకుల్ అంకుల్, మేము వినాయకుని నిలబెట్టాలనుకుంటున్నాం, మీరు కొంచెం చందా ఇస్తారా? హా బాబు, చందానా? సరే ఇస్తాను, కానీ నా దగ్గర డబ్బులు లేవే. ఏం కాదు అంకుల్, మేము గూగుల్ పే ఫోన్ పే ఏదైనా యాక్సెప్ట్ చేస్తాము. హా సరే, నంబర్ చెప్పు. ఓకే అంకుల్, 989 ఇదే అంకుల్ నంబర్. హా సరే బాబు, ఇదిగో 1000 రూపీస్ ఇస్తున్నా. థ్యాంక్ యూ అంకుల్, మీరు ఖచ్చితంగా ప్రసాదం తీసుకుని వెళ్ళండి వచ్చి. హా సరే బాబు, ఇంతకీ అడ్రస్ ఎక్కడ? నేను అడ్రస్ మీ గూగుల్ పే నంబర్ కి వాట్సాప్ చేస్తాను. హా సరే బాబు. ఒరే సింగం, ఒరే సింగం. హా ఏంట్రా డోరేమాన్, డబ్బులు ఇచ్చాడా? హా ఇచ్చారా, మన నెంబర్ కి 1000 రూపీస్ యూపీఐ చేశాడు. ఓ పర్లేదే, మంచిదే, కానీ ఇలా 1000 చేసుకుంటూ పోతే నా ఖర్చు ఎంత ఎలారా? అదేరా సింగం, నాకు అర్థం కావట్లేదు, నేను అదే ఆలోచిస్తున్నా. సరే పద, లేట్ చేయకుండా త్వరగా వెళ్దాం, రండిరా త్వరగా వచ్చండి, త్వరగా వచ్చి కార్ ఎక్కండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. హారా సింగం, ఒరే సింగం, ఇలా 10-25 ఇచ్చుకుంటూ పోతే మనకి ఎప్పుడో ఎక్కువ అమౌంట్ వచ్చేది, ఏం చేద్దామా మనం? అదేరా నాకు అర్థం కావట్లేదు, ఇంకొక ఏరియాలో ఎక్కడైనా ట్రై చేద్దాం పద, జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్ లో. హా సరేరా. అరే ఏంట్రా వీళ్ళు, ఒక్కలు కూడా దేవుడి సేవ అంటే ముందుకు రాని రావట్లేదు, ఏం జనాలు ఏంటో? ఏమోరా సింగం, దేవుడి పేరుతో కూడా మోసాలు చేస్తున్నారు కదా, అందుకే ఇవ్వట్లేదేమో. ఏమోరా, మామైతే మోసాలు చేయట్లే కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదరా సింగం. అది కరెక్టేలే. ఒరే ఇంకెక్కడ అడుగుదాం రా, నాకేం అర్థం కావట్లేదు. ఆ ఇక్కడ అడుగుదాం, చాలా మంది ఉన్నారు ఇక్కడ, దారా. ఒరే తలా ఒకళ్ళు ఒక్కొక్కళ్ళని చూసుకొని అడగండి, ఓకేనా? హా ఓకే రా, ముందు నేను వెళ్ళి వసూలు చేస్తాను. హలో అంకుల్, మేము వినాయకుని నిలబెడదాం అనుకుంటున్నాం, మీరేమైనా చందా ఇస్తారా? హా బాబు, ఇప్పుడు చందా ఇచ్చే ఉద్దేశం ఏంటి లేదమ్మా, కావాలంటే ఎక్కడో అడ్రస్ చెప్పు, వచ్చి దండం పెట్టుకుని వెళ్తాను. హా సరే అంకుల్, అడ్రస్ చెప్తానులేండి. అంకుల్ అంకుల్, మేము వినాయకుని నిలబెడదాం అనుకుంటున్నాం, మీరు మాకు చందా ఇస్తారా? బాబు, మేము ఆల్రెడీ వినాయకుని నిలబెడుతున్నాం, నేను నీకు చందా ఇవ్వను, వెళ్ళు బాబు వెళ్ళు. అరే ఈయన ఇవ్వట్లేదే, ఈ అంకుల్ని అడుగుదాం. అంకుల్ అంకుల్, మేము వినాయకుని పెడుతున్నాము, మీరు మాకు చందా ఇస్తారా? హా బాబు ఇస్తాను, ఎంత కావాలి? మీ ఇష్టం అంకుల్, ఇందులో బలవంతం ఏం లేదు, మీకు తోచినంత ఇవ్వండి. నాకు తోచింది 0 ఇవ్వనా? అదుంటే అంకుల్ ఎలా అంటారు, మరి లేకపోతే ఏంటి బాబు పొద్దు పొద్దున్నే వెళ్ళు, చందా లేదేం లేదు. అరే గాయస్ వీని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ, చచా ఎవరు ఇవ్వట్లేదేంటి? అంకుల్ అంకుల్ ఒక్క నిమిషం. హా బాబు చెప్ప. అంకుల్ మేము వినాయకుని నిలబెడుతున్నాము, మాకు చందా ఇస్తారా? బాబు నాకే ఆకలి అవుతుంది, అన్నంతని 3 రోజులు అవుతుంది, ఏదన్నా ఉంటే నాకే సాయం చేయవా ప్లీజ్. అయ్యో అంకుల్ సారీ అంకుల్.
అరే ఏంటి గైస్ వీళ్ళు ఇలా ఉన్నారు, ఒక్కరు కూడా సహాయం చేయట్లేదు. అంకుల్ అంకుల్, మేము వినాయకుడిని నిలబెడుతున్నాము, మీరు కొంచెం చందా ఇస్తారా? ఏంటి బాబా వినాయకుడిని నిలబెడుతున్నారా? ఎందుకు? అరే వినాయకుడిని నిలబెడుతున్నావు అంటే ఎందుకంటారు అంకుల్? అదే బాబు ఎందుకా అని. ఎందుకంటే అంకుల్, పుణ్యం కోసం. నేను నిన్నే జాతకం చూపించుకున్నానబ్బా, నాకు చాలా పుణ్యం ఉందంట. నేనేమియ్యంలే. అరే అదేంటి అంకుల్ అలా మాట్లాడతారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే ఒకరు తగిలినా? అరే వద్దంకుల్ వెళ్తున్నావు. అరే ఏంటి గైస్ వీళ్ళు, ఒక్కరు కూడా మానవత్వం లేదా? వీళ్ళేంటి ఒక్కరు కూడా చందా ఇవ్వనంటే ఇవ్వనంటున్నారు. ఒరే షిన్చాన్ డోరేమాన్. హా లిటిల్ సింగం, ఎంత కలెక్షన్ వచ్చింది? ఇచ్చారా? ఒరే ఒక్కరు కూడా భక్తి లేదురా, ఒక్కరు కూడా చందా అడుగుతుంటే ఇవ్వట్లేదు, దుబ్బే అంటున్నారు. అరే ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే షిన్చాన్ ఏంట్రా ఇది, ఇక మన దగ్గర ఉన్న మనీ తోటే అడ్జస్ట్ చేసి ఒక చిన్న వినాయకుని పెడదాం. కుదరదు డోరేమాన్, ఎలాగైనా సరే పెద్ద వినాయకుని పెట్టాల్సిందే. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే. చేసినట్టు మన దగ్గర ఉన్న మనీతో అడ్జస్ట్ చేసుకుని చిన్న వినాయకుడిని నిల్చోబెడదాం. అరే అట్లా కాదురా, ఇంకేదన్నా ప్లాన్ ఉంటే ఆలోచించండి. అరే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు. బాగున్నావా? ఎలా ఉన్నావురా? రే షిన్చాన్ ఏంట్రా ఎలా వచ్చావు, ఎలా ఉన్నావు, ఏం కావాలరా? మిస్టర్ బిషన్నా, మిస్టర్ బిషన్నా, మాకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు. అవునా, ఏంట్రా ప్రాబ్లం చెప్పు. అన్న ఇంకా 2 రోజుల్లో వినాయక చవితి వస్తుంది, మేము ఒక పెద్ద వినాయకుడిని నిలబెట్టాలనుకుంటున్నాం. ఏంటి వినాయకుడిని నిలబెడతారా? ఓకే మంచిది నిలబెట్టండి. నిలబెట్టండి కాదు, దానికి మాకు చందా కావాలి. ఓ నీకు చందా కావాలా? అవునన్న చందా కావాలి. నేను చందా ఇస్తాను, మొత్తం ఎంత అవుతుందిరా? ఏంటన్నా నీ ఇష్టం, నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటావు. అరే చందా ఏంట్రా షిన్చాన్, నీకోసం మొత్తం నేనే స్పాన్సర్ చేస్తాను. ఏంటి మొత్తం నువ్వే స్పాన్సర్ చేస్తావా? హా అవునరా షిన్చాన్, నీకోసం ఆ మాత్రం చేయలేనా, నేనే మొత్తం స్పాన్సర్ చేస్తా. ఏ బలే బలే, ఒరే డోరేమాన్ చూసావా, మిస్టర్ బిస్టర్ దగ్గరకు వస్తే పని అయిపోతుందని చెప్పా కదా, చూడు. అవునరా షిన్చాన్ నువ్వు అన్నది కరెక్టే. సరే ఇంతకీ ఏమేం కావాలి, ఎప్పుడెప్పుడు కావాలి చెప్పండి త్వరగా. అన్న ఇప్పుడు నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చాయి, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం సరేనా? హా సరే రా షిన్చాన్, పద ఇంటికి పోదాం. హా సరే పదండి. ఒరే డోరేమాన్ ఈ ఒక్కసారికి నువ్వు పైన కూర్చోరా. హా సరే రా షిన్చాన్ కూర్చుంటాలే. సరే పదండి అన్న, త్వరగా వచ్చి కారెక్కండి. హా ఎక్కుతున్నారా డోరేమాన్, నువ్వు ఎక్కు. హా షిన్చాన్ పోనీరా. అన్న ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, మనం ముందు పోయి వినాయకుడిని తీసుకొని రావాలి, దానికంటే ముందు డెకరేషన్ మాట్లాడాలి, ఆ డెకరేషన్ కంటే ముందు ప్లేస్ ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఏంట్రా అసలు ఏ పని కూడా కంప్లీట్ చేయలేదా మీరు? ఆహా లేదన్న, ఏ పని ఇంకా అవ్వలేదు. మేము అందరినీ చందా అడుగుతుంటే ఒక్కరు కూడా ఇవ్వటం లేదు, అందరూ ఇటకరంగా మాట్లాడుతున్నారు. ఓ అలాగా, నువ్వు అసలు ఎవరిని అడగకుండా నా దగ్గరికి రావాల్సింది. అవునన్న, కానీ చందా అంటే అందరినీ అడిగితే బాగుంటుందని అడిగాము, కానీ ఎవరు ఇవ్వలేదు. హా ఏం కాదులేరా, నేనున్నాగా నేను చూసుకుంటాలే. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అది రాంపేజ్ మామని అడుగుదాం. రాంపేజ్ మామని అడిగి ఎవరెవరు ఏం పని చేయాలో చెప్తే ఆ పనులు మనం చేసేసుకుందాం, భలే ఉంటుంది. హా సరేరా. ఇదిగో అన్న ఇంటికి వచ్చేసాం, రాంపేజ్ మామ ఇక్కడే ఉన్నాడు. రే షిన్చాన్. హే మిస్టర్ బీస్ ఎలా ఉన్నావు, బాగున్నావా? హా నేను బాగున్నా రాంపేజ్, బాగున్నావా? హా నేను బాగున్నా. ఒరే షిన్చాన్ ఏమైందిరా, చందా వసూలు చేశారా? మామా ఎవరు ఇవ్వట్లే, మామా చందా అడుగుతుంటే నిటకారంగా మాట్లాడుతున్నారు. అవునా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మామా మొత్తం మిస్టర్ బీస్ అన్న స్పాన్సర్ చేస్తా అన్నాడు, మండపం నుంచి విగ్రహం దాకా అన్ని మిస్టర్ బీస్ అన్నే చూసుకుంటానంట. హే మిస్టర్ బీస్ చాలా థ్యాంక్స్, ఏదో పిల్లలు వినాయకుడిని నిలబెడదామని సరదా పడుతున్నారు అంతే. హా దాంట్లో ఏముంది, నిలబెడితే మంచిదే కదా, నేను హెల్ప్ చేస్తాను. ఇంతకీ ఏం చేయాలి చెప్పండి. ఆగండి, అయితే మనం 2 పార్ట్స్గా డివైడ్ అవుదాం.
మిస్టర్ మిష్ షిన్చాన్ అండ్ లిటిల్ సింగం, మీరు వెళ్ళి విగ్రహం సంగతి చూడండి. నేను డోరేమాన్ నోబితా, మేము వెళ్ళి మండపం సంగతి చూస్తాము. సరేనా? మీరు విగ్రహాన్ని చూసి కొన్నాక చెప్పండి, మేము వస్తాం. ఊరేగించుకుంటూ తీసుకొద్దాం విగ్రహాన్ని. మీ మండపం కొని ఆ లోపు లొకేషన్ ఒకటి ఫిక్స్ చేస్తాము. సరేనా? సరే మావా, ఏడేది బాగుంది. అలాగే నేను షిన్చాన్ లిటిల్ సింగం వెళ్తాం. మా అయ్య పదండి, మనము డెకరేషన్ సంగతి చూసుకుందాం. ఓకే, నేను ఇంకో కార్ తీసుకొస్తాను, ఆగండి. ఇదిగో ఇంకో కారు కూడా వచ్చింది, మీరు త్వరగా బయలుదేరండి, మేము కూడా వెళ్తాము. ఓకే మావా, నేను వెళ్ళి విగ్రహం సంగతి చూసుకుంటాను. మిస్టర్ మిషన్న పదా, త్వరగా వచ్చి కారు ఎక్కండి. ఎక్కుతున్నారా షిన్చాన్? మనం వెళ్దాం పదండి. మావా, మీరు వెళ్ళి మండపం సంగతి చూసుకోండి. ఓకేనా? మేము వెళ్తున్నాం. ఆహా, ఇప్పుడు విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి. విగ్రహాలు చూసి అందులో ఒక మంచి విగ్రహం తీసుకుందాం. ఎక్కడ ఎక్కడ విగ్రహాలు? ఒరే షిన్చాన్, ఇంతకీ నీకు విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? నాకు తెలియదు మిస్టర్ విషన్న, కనుక్కోవాలి. అవునా? అయితే నన్ను కనుక్కోమంటావా? కనుక్కో అన్న, కనుక్కుంటే మంచిదే కదా. అక్కడికి వెళ్ళి చూద్దాం, ఒక మంచి పెద్ద విగ్రహం తీసుకుందాం. సరేరా, అక్కడ ఉన్న వాటిలో ఏది పెద్దదంటే అదే తీసుకుందాం. సరేలే. ఓకే అన్న. లిటిల్ సింగం, నీకేమన్నా తెలుసా? షిన్చాన్, నాకు తెలియదురా, నాకు అంతగా ఐడియా లేదు. నన్ను కనుక్కోమన్నా కనుక్కుంటాను. పర్లేదండి, ఎవరో ఒకరు కనుక్కోండి, మనం వెళ్ళి తెచ్చుకుందాం. సరేరా, ఒరే పదండి రా, వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్దాం, డెకరేషన్ గురించి మాట్లాడదాం. ఓకే మావయ్య. అరే ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అడుగుదాం, నాకేం అర్థం కావట్లేదే. డెకరేషన్ మండపం అంటే కొద్దిగా ఎవరికి తెలుస్తుంది? నాకు తెలిసి లెస్టర్ని కానీ సిమియోన్ని కానీ వీళ్ళని ఎవరిని అడిగితే చెప్తారేమో. ఏం చేద్దాం? వాళ్ళని అడిగితే అడగచ్చు, కానీ ఐడియా, ఇలాంటివన్నీ మన ట్రెవర్ వాళ్ళ ఏరియాలోనే బాగా చేస్తారు, అక్కడికే వెళ్దాం. నాకు తెలిసి ట్రెవర్ వాళ్ళ ఏరియాలో మనకు దొరుకుతుండొచ్చు మండపం డెకరేషన్ అవన్నీ. సరేరా, మనం అక్కడికే వెళ్తున్నాం. ఇంతకి మన షిన్చాన్ వాళ్ళకి విగ్రహం దొరికిందో లేదో? వాళ్ళైతే వెళ్ళారు కానీ విగ్రహం దొరికిందో లేదో, దొరకకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగా దొరుకుతుంది, వాళ్ళకి మంచి విగ్రహాన్ని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. అరే నాకు నమ్మకం ఉందిరా షిన్చాన్ గారి మీద, మంచి విగ్రహమే సెలెక్ట్ చేస్తారులే. అవును మావయ్య, నాకు నమ్మకం ఉంది ఈ విషయంలో. ఒరే షిన్చాన్, నాకు అడ్రస్ తెలిసింది, నేను మ్యాప్ లో నావిగేషన్ పెడుతున్నా చూడు. వచ్చింది నావిగేషన్. ఇంతకీ ఎక్కడది? ఏమో రా షిన్చాన్, మా ఫ్రెండ్ అడిగితే చెప్పాడు. అక్కడ వినాయకుళ్ళు ఉంటాయంటనా? అక్కడే తయారు చేసి అమ్ముతుంటారంట, మనం త్వరగా వెళ్దాం. ఆల్రెడీ స్టాక్ అంతా అయిపోయి ఉంటుంది, ఎందుకంటే రెండు రోజులే ఉంది కదా, అందరూ కొనేసి ఉంటారు. అన్నా నువ్వు అట్లా అనకన్నా, ఏదంటే తీసుకుందాం మంచిది. అలాగే రచించాను. సరే త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. అక్కడ ఎలాంటి వినాయకులు ఉంటాయో ఏంటో. ఏదున్నా కానీ అందులో మంచి చూసి తీసుకుందాం రచించాన్. అలాగే అన్నా, అదే పని చేద్దాం. లిటిల్ సింగం అన్న, నువ్వేమంటావు? నాకు అలా ఏం లేదు రచించాన్, ఏ విగ్రహం అయినా దేవుడే కదా. నువ్వు అలా అంటావా? సరే సరే, అంతే. ఇదిగో వచ్చేసాం. అవునన్నా, ఇక్కడ ఉంది, చాలా వినాయకులు ఉన్నాయే, కానీ ఇవన్నీ చిన్న వినాయకులు, వెనకాల ఉంది పెద్దది. నాకు కావాల్సిన పెద్దది కూడా ఉంది. అవును రా షిన్చాన్. అన్నా వెళ్ళి మాట్లాడదాం మాకు. అంకుల్ అంకుల్, మాకు ఒక వినాయకుడు విగ్రహం కావాలి. బాబు చెప్పు, ఏ సైజు కావాలి? అంకుల్ మాకు మీ దగ్గర ఉన్న వాటిలోనే పెద్దది కావాలి. బాబు మా దగ్గర ఉన్న వాటిలో పెద్దది అంటే ఇదిగో వెనకున్న రెండు విగ్రహాలే పెద్దవి. అలాగా అన్నా, ఆ రెండు విగ్రహాలలో ఏ విగ్రహం తీసుకుందాం? నీ ఇష్టారా షిన్చాన్ చెప్పు. గాయస్ ఏది తీసుకుందాం? నాకు తెలిసి ఈ గోల్డ్ బార్డర్ ఉంది చూసారా, ఇది తీసుకుందాం. అన్నా ఈ గోల్డ్ బార్డర్ ఓకేనా? ఓకే రా షిన్చాన్, నాకు నచ్చింది. నాకు నచ్చింది రా షిన్చాన్. అంకుల్ ఈ గోల్డ్ బార్డర్ ఎంత పెద్దది? బాబు ఆ గోల్డ్ బార్డర్ ది $20,000. ఏంటి $20,000? ఏంటి అంకుల్ అంత రేటు? బాబు అదంతా గోల్డ్ ప్లేటింగ్. అవునా? సరే అన్నా, $20,000 అంట, అది తీసుకుందాం. సరే షిన్చాన్ నీ ఇష్టం. బాబు మేము ఇప్పుడు నీకు డబ్బులు కట్టేశాం, కాకపోతే మేము విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, అంతసేపు ఇక్కడే ఉండనివ్వండి. సరే సార్, మీరైతే డబ్బులు కట్టండి, మీ పేరును రాసి పెడతాను, మీరు ఎప్పుడు వచ్చి తీసుకున్నా పర్లేదు. ఓకే ఇదిగోండి, గూగుల్ పే చేస్తున్నా. అయిపోయింది? ఓకే సార్, వచ్చాయి. ఏ రచించాను, నువ్వు ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ అన్నా. పదా మనం ఈ విషయం రాంపేజ్ మామకు చెప్దాం. సరే పదా ఇంటికి వెళ్దాం. లిటిల్ సింగం అన్నారా, త్వరగా ఇంటికి వెళ్దాం, త్వరగా వచ్చి కారెక్కండి. భలే భలే అన్నా, ఇప్పుడు మనం ట్రాక్టర్ ఒకటి మాట్లాడాలి, ఒక పెద్ద తొట్టి కూడా తీసుకురావాలి వినాయకుని కూర్చోబెట్టడానికి. అవును రా షిన్చాన్, అది రాంపేజ్ మామ చూసుకుంటాడులే. కరెక్టే, రాంపేజ్ మామ చూసుకుంటాడు, మనం ఇంటికి వెళ్దాం పదండి. గైస్, వినాయకుడి విగ్రహం ఎలా ఉంది గైస్? మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చింది కామెంట్ చేయండి. అన్నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, మనకు మంచి విగ్రహమే దొరికింది. అవును రా షిన్చాన్, నిజంగానే నాకు ఆ గోల్డ్ కలర్ది బాగా నచ్చింది.
నాకు బాగా నచ్చింది కానీ ఇంకొన్ని రంగులుంటే బాగుండు అనిపించింది ఏమో మనం ఇప్పటికే చాలా లేట్ చేసాం కదా అందుకే అన్ని విగ్రహాలు అయిపోయినట్టున్నాయి పోనీలే ఏదో ఒకటి మంచిదే దొరికింది అవును రా చింజాన్ మంచిదే దొరికింది పగన్న త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం ఇదిగో అన్న మనం ఆల్మోస్ట్ ఇంటి దాకా వచ్చేసాము వెంపయ్య మా వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారు నాకైతే తెలీదు చూద్దాం మేము ఇంటికి వచ్చేసాం మనం మొత్తానికి అయితే వచ్చేసాము ఓ మా వాళ్ళు లేరు కారు కూడా లేదు అంటే ఇంకా రాలేదన్నమాట అవునన్న ఇంకా రాలేదు వాళ్ళు మనం వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం అలాగే రా చింజాన్ వాళ్ళకు ఒక మంచి మండపం దొరకాలని కోరుకుందాం ఓకే అన్న ఒరే ఓ పని చేద్దాంరా లెసర్ గారికి కాల్ చేసి మండపం అలాగే లొకేషన్ కూడా మాట్లాడతాను వాడికి అయితే చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కదా తెలుస్తుంది కాల్ చేస్తాను లెస్టర్ 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 రింగ్ అవుతుందిరా హలో రంపే చెప్పు లెస్టర్ ఏం లేదు లెస్టర్ మా పిల్లలు వినాయకుడిని నిలబెడదాం అనుకుంటున్నారు దానికి ఒక లొకేషన్ అలాగే మండపం కావాలి ఓ అంతేనా దానికి లొకేషన్ అంటే మీకు ఎక్కడ ఎలాంటి లొకేషన్ కావాలి ఎలాంటిదైనా పర్లేదు పొల్యూషన్ తక్కువ ఉండే లొకేషన్ కావాలి ఒకటి హలో అయితే వైన్వుడ్ కొండపైన కావాలా ఇప్పిస్తాను అలాగే లెస్టర్ ఎక్కడైనా పర్లేదు సరే వైన్వుడ్ కొండపైన పెట్టండి నేను అక్కడ లొకేషన్ ఇప్పిస్తాను ఓకే మండపం గురించి ఆలోచిస్తున్నా లెస్టర్ ఇంకా ఓ మండపం సరే నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తా ఆ లొకేషన్కి వెళ్ళు అక్కడ మండపాలు డిజైన్ చేస్తారు వాళ్ళని వేయమంటే వాళ్ళు వేస్తారు మండపం అలాగే లెస్టర్ లొకేషన్ పంపించు వెళ్తాను అరే డోరేమాన్ లెస్టర్ లొకేషన్ పంపిస్తా అన్నాడా మనం వైన్వుడ్ కొండపైనే మండపం పెట్టబోతున్నాం అక్కడనే వినాయకుడిని మనం నిలబెడతాం ఇదిగో లెస్టర్ అంకుల్ లొకేషన్ పంపించాడు ఇంకొద్ది దూరమే ఉంది ఏ కనుక్కోడానికి ఏం లేదురా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం వాడిని ఆ లొకేషన్ తీసుకెళ్దాం తీసుకెళ్లి ఆ లొకేషన్ మనము చూద్దాం అక్కడే మండపం ఏమని చెప్దాం ఈ పాటికి నాకు తెలిసి వినాయకుడిని బుక్ చేసి ఉంటారు మనం వెళ్ళి వినాయకుడిని తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇదిగో రా వచ్చేసాం ఇదే అనుకుంటా లొకేషను ఇక్కడే అనుకుంటా దిగి చూద్దాం పద ఎవరైనా ఉన్నారో లేరో ఎవరండి లోపల ఎవరైనా ఉన్నారా ఎవరది సార్ చెప్పండి ఏం కావాలి సార్ మేము వినాయకుడిని నిలబెట్టాలనుకుంటున్నాం మాకు ఒక మండపం కావాలి లెస్టర్ మీ అడ్రస్ ఇచ్చాడు లెస్టర్ పంపించాడా సరే మీ మండపం డిజైన్ చేస్తాము ఎక్కడ చేయాలి మీ నాతో వస్తే లొకేషన్ చూపిస్తాను సార్ సరే వస్తాను పదండి వెళ్దాం ఇప్పుడు డిజైన్ చేస్తారా సార్ అక్కడ మీరు లొకేషన్ చూపిస్తే నేను మా వాళ్ళని సామాన్ తీసుకొని రమ్మంటాను అక్కడే మేము తయారు చేసేస్తాం అలాగే సార్ పదండి సార్ లొకేషన్ తీసుకెళ్తా రండి ఒరే డోరేమాన్ నోబిత త్వరగా వచ్చి కారెక్కండి ఎక్కుతున్నాం సార్ నేను ఎక్కేశాను పోనివ్వండి పోతున్నాను సార్ మాయా ఇప్పుడు మనం వైన్వుడ్ కొండ మీదకి వెళ్తున్నాం కదా అవునరా డోరేమాన్ అక్కడికి వెళ్తున్నాం అలాగే మాయా త్వరగా పోనివ్వండి మనం అక్కడ అప్పచెప్పేద్దాం అలాగే రా గాయస్ ఇప్పుడు మనం అయితే వైన్వుడ్ కొండ మీదకి వెళ్తున్నాం వినాయకుడిని నిలబెట్టే లొకేషన్ అనమాట ఇప్పుడు అయితే మండపం ఎలా ఉంటుందో అయ్యేదాకా మనకి తెలియదు గాయస్ ఎందుకంటే వీళ్ళు ఎలాంటి మండపం తయారు చేస్తారు మనం అయితే డిజైన్ మోడల్ ఏం చూడలేదు డైరెక్ట్ చేయమని అయితే చెప్పేశాము ఎందుకంటే మనకి ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ డిజైన్ చూడడానికి చూద్దాం గాయస్ మరి ఎలా చేస్తారో ఏం చేస్తారో మనం ముందు అయితే లొకేషన్కి వెళ్దాం మీకు లొకేషన్ చూపిలే కదా నేను ఇప్పుడైతే ఆ లొకేషన్ చూపిస్తా ఆగండి ఇదిగోండి గాయస్ మనం మొత్తానికి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడే అనమాట కొండ మీద ఇంకొద్ది దూరంలో మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంటుంది ఇక్కడే లెక్చర్ అయితే పర్మిషన్ తీసుకున్నాడు మనం వినాయకుడిని పెట్టడానికి ఇదిగోండి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇక్కడే అనమాట మనం అయితే దిగి దానికైతే చూపిద్దాం సార్ రండి మీరైతే ఇక్కడే పందిరి వేయాల్సి ఉంటుంది మండపం అయితే ఇక్కడే కట్టాలి సార్ ఇక్కడ మండపం కడతాము చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కదా మేము ఇక్కడే సెట్ చేస్తాము మేము వెళ్ళి వినాయకుడిని తెచ్చుకోండి అలాగే అండి మీరు త్వరగా పని కంప్లీట్ చేయండి మేము వెళ్ళి వినాయకుడిని తీసుకొని వస్తాము అలాగే సార్ మీకు అలాగే లైటింగ్ కావాలా సార్ లైటింగ్ కూడా కావాలి మొత్తం అన్ని అరేంజ్మెంట్ చేయండి ఓకే సార్ నేను మా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను సామాన్లు తీసుకొని ఇక్కడ అయితే పర్మిషన్ ఉంది కదా సార్ పర్మిషన్ ఉంది మీరేం టెన్షన్ పడకండి మీరైతే పని కానివ్వండి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి నేను చూసుకుంటాను అలాగే సార్ ఓకే హే డోరేమాన్ నవ్విత మనం ఇంటికి వెళ్దాం పదండి వాళ్ళు వచ్చేసి ఉంటారు త్వరగా రండి వస్తున్నాను మా అయ్యా ఒరే డోరేమాన్ నాకు చాలా ఆనందంగా ఉందిరా మనం వినాయకుడిని నిలబెట్టబోతున్నాం నాకు చాలా ఆనందంగా ఉంది మాయా త్వరగా ఇంటికి పోదాం పదండి వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మనం త్వరగా వెళ్ళి వినాయకుడిని తీసుకొని రావాలి చీకటి పడుతుంది వీళ్ళు మనం వెళ్ళొచ్చేలోపు మండపాన్ని ఫినిష్ చేస్తారు అవునరా డోరేమాన్ నువ్వు చెప్పింది కరెక్టే ఇదిగోరా మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము మన వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు అనుకుంటా అవును మామయ్య వచ్చేసి ఉంటారు నాకు అదే అనిపిస్తుంది చూద్దాం పదండి వచ్చారో లేదో ఇదిగో ఒరే వచ్చేసారా అందరూ రండి మాట్లాడదాం
ఒరే శించాన్, మీరు వెళ్ళిన పని ఏమైందిరా? మామా, మేము వెళ్ళిన పని అయితే అయిపోయింది. మేము ఒక వినాయకుని సెలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు కూడా కట్టేశాము. మనం వెళ్ళి విగ్రహాన్ని తీసుకుని రావటమే. ఓ అలాగా, మేము వెళ్ళాంరా, మండపం గురించి మాట్లాడాము. ఇక్కడ ఆల్రెడీ లొకేషన్ సెలెక్ట్ చేసి అక్కడే మండపాన్ని బిల్డ్ చేపిస్తున్నాం. ఈ పాటికి మండపం అయిపోవచ్చుంటుంది. ఓ అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం? మనం త్వరగా వినాయకుని తీసుకుని అక్కడికి వెళ్దాం. ఇంతకి ట్రక్ మాట్లాడావా మామా? అర్రే, నేను ట్రక్ మాట్లాడడం మర్చిపోయానరా శించాన్. ఇప్పుడే ఉండి మాట్లాడతాను పెన్నీతోటి. హలో బెన్నీ. హో రంభే, చెప్పు. మేము వినాయకుని తీసుకురావడానికి మాకు ఒక ట్రక్ కావాలి. దానికి మంచి పెద్ద తొట్టి కావాలి. హో రంభే, ఇప్పుడే పంపిస్తాను. హా సరే బెన్నీ. ఒరే శించాన్, నేను బెన్నీతో మాట్లాడాను రా, ఇప్పుడే పంపిస్తా అన్నాడు. హా అలాగే మావా, ఇంకెందుకు ఆలస్యం? త్వరగా వెళ్ళిపోదాం, బండి రాగానే. హా సరే రా శించాన్. హే పిల్లలు, బెన్నీ పంపించిన ట్రక్ వచ్చినట్టుంది. పదండి వెళ్దాం, బయటికి వెళ్ళి చూద్దాం. రండి, త్వరగా రండి. గాయస్, మన బెన్నీ గారు పంపించిన ట్రక్ అయితే వచ్చినట్టుంది. ఒరే చూడండి రా, బెన్నీ పంపించిన ట్రక్ వచ్చేసింది. అవును మావా. హా అవునవును, వచ్చింది. అరే చూడండి రా, ట్రక్ తో పాటు స్పీకర్లు కూడా అరేంజ్ చేసి పంపించాడు. భలే భలే, మొత్తం డీజే సిస్టమ్ కూడా రెడీగా ఉంది చూడండి. అవును మావా, భలే భలే, బెన్నీ అంకుల్ ఏం చేసినా ఇంత మంచిగా చేస్తారు. గాయస్ చూసారా, మనం వినాయకుని తీసుకొచ్చేటప్పుడు డీజే పెట్టుకోవడానికి డీజే సిస్టమ్ కూడా పంపించాడు బెన్నీ. భలే భలే, అరే పదండి, త్వరగా మనం బయలుదేరదాం, రండి. హా సరే మావా, పదండి. మిస్టర్ బిష్, రండి, త్వరగా వచ్చి ఎక్కండి. అరే మీరు అక్కడే నిల్చోండి. హా మావా, అందుకే ఎక్కడ నిల్చున్నాం. హా సరే, పోతున్నా. హా మావా, పోని పోని, జాగ్రత్తగా పోని. హా సరే రా శించాన్, జాగ్రత్తగానే పోతున్నా. అరే వీలేంట్రా, ఇంత ట్రాఫిక్ ఉంది, ఇప్పుడు మనం అక్కడ వరకు వెళ్ళాలి. హా అవును మావా, వెళ్ళాలి. మామూలుగా ఉండదు, మనం వినాయకుని తీసుకుని వస్తుంటే చూడాలి ఒక్కొక్కరి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. హా అవును రా శించాన్, నువ్వు అన్నది నిజమే. కానీ ట్రక్ లో మనం అంత దూరం వెళ్ళాలంటే చాలా టైం పట్టే, ఎలా ఉంది రా శించాన్? అవునరా శించాన్, అందుకే నేను ఓకే చెప్పాను. కానీ ఇంతకి మండపం ఎలా చేశారో ఏంటో, మన బుజ్జి వినాయకుని కూర్చోబెడితే ఎలా ఉంటుందో, నాకైతే త్వర త్వరగా చూసేయాలనుందిరా. మావా నీకే కాదు, నాకు అలాగే ఉంది. ఏ చెప్పండి, మీకు లేదా? నాకు అలాగే ఉంది శించాన్. ఇదిగోరా శించాన్, మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. హా అవును మావా, వచ్చేసాం. నీకంటే ముందు నాకే తెలుసులే, ఎందుకంటే ఆర్డర్ ఇచ్చింది మేమే కదా. హా సర్లేవా, తెలిస్తే తెలిసింది. మనం అక్కడికి వెళ్ళి వినాయకుని ఎక్కించుకోవాలి. హా అవును మావా. అరే వీడేంట్రా ఆర్డర్ వచ్చాడు. ఏమో మావా, జాగ్రత్తగా వెళ్ళు, అక్కడ వినాయకులు అందరూ ఉన్నారు, కనిపిస్తున్నారు నాకు. హా అవునరా శించాన్, ఇంతకీ మీరు అందరూ ఏం సెలెక్ట్ చేశారా? నాకు తెలిసి నీ టేస్ట్ ప్రకారం అక్కడ ఉన్న వాటిలో గోల్డ్ బార్డర్ అనుకుంటా. అబ్బా మావా, నువ్వు తోపు మావా, భలే కనిపెట్టావు. నీ టేస్ట్ నాకు తెలియదా రాశించాన్. గైస్, మనం అయితే వినాయకుని అయితే సక్సెస్ఫుల్ గా మన ట్రక్ లోకి అయితే ఎక్కిచ్చేసాము చూడండి. మన వాళ్ళు పాటలు పెట్టుకొని మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, మనం మస్తు పెద్ద ఊరేగింపుతో అయితే తీసుకెళ్తున్నాం. గైస్ పదండి, మనం అయితే మన వినాయకుడిని పెట్టే మండపం దగ్గరకి అయితే వెళ్దాము. పదండి అక్కడికి వెళ్దాం త్వరగా. గైస్ వినాయకుడు ఎలా ఉన్నాడు కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాడు గైస్, మన శించాన్ గారి సెలెక్షన్ అయితే సూపర్. రే శించాన్, అసలు ఆపద్దు, అక్కడికి వెళ్ళేదాకా మీరు డాన్స్ చేస్తూనే ఉండాలి. మావా చూస్తావా మావా, మావా నువ్వు కొంచెం సౌండ్ పెట్టు, నువ్వు రచ్చిపోతావు. హా సరేరా. మావా మావా చూసుకుందని మావా, ట్రాఫిక్ లైట్లకు వాటి వీడి తగలకు. హా సరే తగలండి. మరి ఇంకేంటి, సౌండ్ పెంచు. హా పెంచుతున్నారా శించాన్. గైస్, మనం మొత్తానికి అయితే ఆ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇంకొద్ది దూరం ఉంది, మన శించాన్ డోరేమాన్ వాళ్ళు మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదు చూడండి. ఈవినింగ్ అయిపోయింది, వాళ్ళు మాత్రం డీజే అసలు ఆపనే ఆపట్లేదు గైస్, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆపలేదు, మామూలుగా మోగించట్లేదు గైస్. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో చూడండి గైస్, అసలు ఇంకా డాన్స్ ఆపట్లేదు. ఒరే ఇంకా అలసిపోలేదారా మీరు? లేదు మావా, ఇంకో గంట ఇట్లనే ఫుల్ జోష్ వస్తుంది. సరే ఆ జోష్ అలాగే ఉంచు, దీంతో పాటు పూజలు కూడా చేపించాలి, పూజలో నువ్వు పార్టిసిపేట్ కూడా చేయాలి. అవునరా శించాన్, మన మండపం రెడీ అయినట్టుంది చూడు. మండపం మాత్రం అద్భుతంగా ఉంది మావా, కనిపిస్తుంది చూడండి. గైస్ మండపం చూడండి గైస్, అసలు ఎలా ఉందో. అరే హైలైట్ ఉంది, ఒక్కసారి మా వినాయకుని కూర్చోబెడితే మామూలుగా ఉండదు. డోరేమాన్ చూస్తున్నావా? హా చూస్తున్నారా. రండి అందరు కిందకి దిగండి, డాన్స్ చేసింది చాలండి. రండి రా చూడండి, మండపం మాత్రం అద్దరు కొట్టేశారు.
చాలా బాగా చేశారా, మనం వినాయకుని కూర్చోబెడదాం ఇక్కడ, సరేనా? హా సరే మామా, కూర్చోబెడదాం, త్వరగా పద. హా రండి కూర్చోబెడదాం. గాయ్ మా మొత్తానికి అయితే వినాయకుడిని అయితే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాము. మరి చూడండి రా వినాయకుడు ఎంత పెద్దగా ఉందో విగ్రహం. హా అవును మామా, మరి ఎవరి సెలక్షన్ అనుకుందావు నాదే. మరి ఇది చాలా బాగుందిరా, ఇంకా మనకి నైట్ అయితే ఎలా ఉంటుందో, లైటింగ్ కూడా చూడు చూచాను పైన ఎలా, ఎంత బాగా చేశారు. హా అవును మామా, నాకు కూడా నైట్ చూడాలని ఉంది. మరి ఇంకొద్దిసేపు అవుతే నైట్ అవుతుందిరా చూచాను, చూద్దాం ఎలా ఉంటుందో. హా మామా, ఇంకా ఇక్కడ చీరలు కూడా అరేంజ్ చేయాలి కదా, ఇంకొద్దిగా పని ఉంది కదా. హా అవును రా చూచాను, ఇక్కడ కొంచెం చీరలు టెంట్ అవి అలా అరేంజ్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా మనకి స్పీకర్లు కూడా కావాలి, అవి తీసుకురావడానికి వెళ్ళినట్టున్నారు వాళ్ళు. హా మామా, అంతే ఉంటుంది. సరే చూద్దాం గాయస్, కొద్దిసేపట్లో చీకటి అవుతుంది. గాయస్ మొత్తానికి అయితే చీకటి అయిపోయింది చూడండి గాయస్. ఆహా లైటింగ్ మాత్రం అద్భుతంగా ఉంది కదా, మన వినాయకుడు కూడా ఎంత మంచిగా గ్లో అవుతున్నాడో చూడండి గాయస్. మొత్తం టెంట్ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగా కట్టారు గాయస్, టెంట్ అయితే చాలా బాగా వేశారు, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకి వీడియో అయితే ఇంతే, మీరందరూ కావాలి అంటే మాత్రం పార్ట్ 2 అయితే తీస్తాను. ఆ పార్ట్ 2 కావాలి అంటే కింద కామెంట్ చేయండి పార్ట్ 2 కావాలని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.